ప్రతి ఒక్కరూ జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటాలని నర్సాపూర్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగైపల్లి గోపి అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. देशभक्ति की चिन्ह जातीय पताका तपकड़ा एगरवेय प्रति भारतीय मुझे तन देशा प्रेमी दा तरवा तनक सिद्धांत कावचु तन तलद्रुवु भार्य पिवु आ रकम जीवता भारत देश में कोई गत चरत्र चूसा प्रपंच पट में ये देश లక్షల మంది అమరులై ఉద్యమం చేసిన దాఖిలాలో కేవలం భారతదేశంలో మాత్రమే ఒక మహాత్మా గాంధీ చేయింది, ఒక జ్యోతిరావు ఫులే చేయింది, ఒక అంబేద్కర్ గారు చేయింది, ఒక భగత్ సింగ్ చేయింది, ఒక శివాజీ చేయింది, ఒక రాణి రుద్రమణి చేయింది. ఈ రకంగా చెప్పుకుంటపోతే లక్షలాది మంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రేమ అభిమానాలని ఈ దేశం యొక్క గొప్పతనాన్ని కాపాడడానికి ప్రాణత్యాగం చేసి 20 సంవత్సరాలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చరిత్ర మరి లండన్ లో మ్యూజియం లో అతని చరిత్ర గాని అతని ఫోటోలను గాని పెట్టి మన తెలంగాణలో ఒక గొప్ప వీరుడైన సర్దార్ సర్వాయి పాపన్న మరి ఒక మంచి పరిపాలన ప్రజలకు అందించడానికి ఉద్దేశంతోని లండన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా సర్వే చేపించి ఈ ప్రపంచవ్యాప్తంగా 365 సంవత్సరాల క్రితము చరిత్ర తీసుకున్నట్లయితే అలా ఒక ఉత్తమ రాజుగా తేలి అతని చరిత్రను లండన్ మ్యూజియంలో పెట్టడం జరిగింది. మరి అలాంటిది మేము కూడా గత 10 సంవత్సరాల నుంచి సర్దార్ సర్వాయి పాపన్న గారి చరిత్రను తెలుసుకొని మరి వారి యొక్క జయంతి ఉత్సవాలను 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము పెద్ద ఎత్తున గౌడ కులస్థలం అందరము నిర్వహిస్తున్నాము. కానీ ఈ మధ్యన మరి గత 9-10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గాని కవితకు గాని కేటీఆర్ గాని ఎప్పుడు కూడా సర్దార్ సర్వాయి పాపన్న పేరు కనీసం నోట్లోకి వెళ్ళన్న పాపన్న పోలేదు. ఇప్పుడు మరి తన అధికారం చేయి నుంచి జారిపోతుందనే ఉద్దేశంతోనే గౌడ కులస్తులు మరి పాపన్న గారు ఇప్పుడు వీళ్ళకు యాదకొచ్చిందని నేను కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నా.